గాలి రాదు బిల్లు మాత్రం ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అయిపోయింది ఆయన కథ అయిపోయింది ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్ లో ఉన్నాడు కాబట్టి ఆయన ఎన్ని మాట ఏ మాట అన్నా సరే కొద్ది రోజుల్లోనే అధికారులు కూడా మీ ద్వారా దయచేసి అధికారులు కూడా ఒక చెప్తూ చెప్పదలుచుకున్నా మీరు దయచేసి ప్రజల పక్షాన్ని ఉండండి అధికార పక్షాన కొమ్ము కాయకండి ఇప్పటికే దొంగ ఓట్లు మీరు నమ్మరన్నా తిరుపతిలో కానీ పక్కన మిగతా కాన్స్టిట్యున్సీలో కానీ పూర్తిగా దొంగ ఓట్ల మీద ఆధారపడి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నాడు ఈరోజు కూడా చెప్పాడు వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మే రాజకీయాల్లో కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు నూట డెబ్బై ఐదు స్థానాల్లో నీకు నువ్వు గెలిచేదే కష్టం అంటుంటే ఈరోజు తిరిగి నువ్వు నూట డెబ్బై ఐదు గెలుస్తానని చెప్పి మీరు కా మీ కార్యకర్తను ఉత్తేజపరచడానికి మాట్లాడుతున్నారు తప్ప నీ మనసాక్షికి తెలుసు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది నీ మంత్రుల పనితీరు ఎలా ఉంది నీ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది మొత్తం ప్రజలు విసిగిపోయినారే ఈరోజు ఎక్కడ కానీ ఒక్కసారి టీ టీకోట్లో కానీ బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ అక్కడ నలుగురు కూర్చొని మాట్లాడినా సరే మనకు వద్ది ఈ ప్రభుత్వం ఎప్పుడప్పుడు ఎన్నికలు వస్తుందా ఎప్పుడప్పుడు ఈ ప్రభుత్వాన్ని దింపాలి అని చెప్పి ప్రజలు ఆలోచనలో ఉన్నారు మీరు కాసుల వర్షం కురిపించినా వెంకటకృష్ణ కాసుల వర్షం కురిపించినా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు ఓటేసే పరిస్థితే లేదు మీరు ఏం చేసిన ఎందుకంటే కొన్ని వేల కోట్లు తినేసారు అది ప్రజల డబ్బే ప్రజల డబ్బే కాబట్టి మీరేదో డబ్బుతో అధికార బలంతో